తెలంగాణ ఎకానమీకి సంబంధించి యూనిట్ ఫోర్ అమ్మ. యూనిట్ ఫోర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. యూనిట్ ఫోర్, యూనిట్ ఫోర్లో మనకు టాపిక్స్ ఏమున్నాయి అంటే, యూనిట్ ఫోర్లో టాపిక్స్ వచ్చేసి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే, తెలంగాణ పారిశ్రామిక సేవా రంగాలు, తెలంగాణ పారిశ్రామిక సేవారంగాలు అంటే ఈ టాపిక్లో మనము తెలంగాణకు సంబంధించి ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్, పారిశ్రామిక సేవా రంగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. దాంట్లో భాగంగా ఫస్ట్ ఇక్కడ మనము పారిశ్రామిక రంగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ తెలుసుకుంటాం. పారిశ్రామిక రంగం, ఓకేనా? ఫస్ట్ ఇక్కడ తెలంగాణ పారిశ్రామిక రంగం అని సైడ్ పెట్టండి. తెలంగాణ పారిశ్రామిక రంగం, ఇక్కడ దీని నుంచి మనకు వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అమ్మా. ఎక్కువ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉన్న ఏరియా, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టాపిక్లో అంటే తెలంగాణ పారిశ్రామిక రంగం అనే టాపిక్లో మనము సబ్ టాపిక్స్ ఏమిటి అంటే, దీంట్లో భాగంగా పారిశ్రామిక రంగానికి సంబంధించి అంటే తెలంగాణలో పారిశ్రామిక రంగం యొక్క కూర్పు, నెక్స్ట్ అదేవిధంగా పారిశ్రామిక రంగంలో ఇటీవల సాధించిన వృద్ధి రేట్లు, నెక్స్ట్ కొత్తగా మనకు అంటే 2015లో తీసుకొచ్చిన టీఎస్ఐ పాస్ చట్టం, తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం అంటాం దానే, నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణలోని ఎంఎస్ఎంఈలు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ గురించి తెలుసుకోవాలి, నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కొన్ని ముఖ్యమైన పరిశ్రమలు అంటే ఫార్మా ఇండస్ట్రీ, ఐటీ పరిశ్రమ, చేనేత పరిశ్రమ, సిమెంటు పరిశ్రమ, ఇలాంటి వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా రాష్ట్రంలో ఖనిజాల విస్తరణ ఏ ప్రాంతాల్లో ఉన్నది, ఖనిజాల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, అధిక ఆదాయం పొందుతున్న జిల్లాలు ఏంటిది, ఇలాంటి అన్ని సమాహారం అనేది మనము ఈ తెలంగాణ పారిశ్రామిక రంగంలో మనం తెలుసుకుంటాం. ఫస్ట్గా చూడండి బేసిక్స్, ఇక్కడ ఫస్ట్ ఒక ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ. తెలంగాణ పారిశ్రామిక రంగంలో మనకు ఉపరంగాలు సబ్సెక్టార్స్ ఏముంటాయి అంటే, తెలంగాణ పారిశ్రామిక రంగంలో ఉపరంగాలు వచ్చేసి ఒకటి ఏముంటుంది అంటే, దట్ ఈస్ తయారీ రంగం ఉంటుందమ్మా, ఓకేనా? ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్ తయారీ రంగం, దీన్నే మనము ఇంకో పేరుతో ఉత్పత్తి అని కూడా అంటాం, ఉత్పత్తి రంగం అని కూడా అంటామా, తయారీ రంగం లేదా ఉత్పత్తి రంగం, దీన్నే మనం ఇంగ్లీష్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంటామా, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్గా పిలవటం జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. ఈ రెండోది వచ్చేసి సెకండ్ వన్, ఓకేనా, తయారీ రంగం లేదా ఉత్పత్తి రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. సెకండ్ వన్ వచ్చేసి దట్ ఈస్ ఏంటంటే విద్యుత్, గ్యాస్ మరియు నీటి సరఫరా, విద్యుత్, గ్యాస్ మరియు నీటి సరఫరా, విద్యుత్, గ్యాస్ మరియు నీటి సరఫరా అంటే ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై అంటాం, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నిర్మాణ రంగం, కన్స్ట్రక్షన్, నిర్మాణ రంగం, ఇంగ్లీష్లో ఏమంటాం, కన్స్ట్రక్షన్ అంటాం, కన్స్ట్రక్షన్ సెక్టర్ అంటాం, నిర్మాణ రంగం, కన్స్ట్రక్షన్. ఓకే, ఎనీవే అంటే మొత్తం మనకి ఇక్కడ పారిశ్రామిక రంగంలో మనకు ప్రధానంగా నాలుగు ఉపరంగాలు ఉంటాయి. ఒకటి తయారీ రంగం లేదా ఉత్పత్తి రంగం, రెండవది విద్యుత్, గ్యాస్ మరియు నీటి సరఫరా, మూడవది నిర్మాణ రంగం, నాలుగవది వచ్చేసి గనులు మరియు త్రవ్వకాలు, మైనింగ్ అండ్ క్వారింగ్ అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో గనులు మరియు త్రవ్వకాలు, ఇంగ్లీష్లో ఏమంటామంటే మైనింగ్ అండ్ క్వారింగ్ అంటాం, మైనింగ్ అండ్ క్వారింగ్, గుర్తుంచుకోండి, ఓకేనా? ఈ విధంగా మొత్తం మనకు పారిశ్రామిక రంగంలో మనకు ఎన్ని ఉపరంగాలు ఉంటాయి అంటే, ఏం చెప్పాలి, నాలుగు ఉపరంగాలు ఉంటాయి. అవి ఇవి తయారీ రంగం, ప్రతి గుర్తు ఎందుకు వాడు ఉత్పత్తి రంగం అనొచ్చు, లేదా తయారీ రంగం అనొచ్చు, లేదా ఇంగ్లీష్లో కూడా ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కూడా అనడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క వర్డ్ ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఓకేనా? మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, ఒకటి తయారీ రంగం అన్న, ఉత్పత్తి రంగం అన్న, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అన్న ఒకటే, గుర్తుంచుకోవాలి. రెండవది విద్యుత్, గ్యాస్ మరియు నీటి సరఫరా, మూడవది నిర్మాణ రంగం, నాలుగు వచ్చేసి గనులు మరియు త్రవ్వకాలుగా మనం చెప్తాం, గనులు మరియు త్రవ్వకాలు. అయితే ఇక్కడ ఈ మూడింటిని కలిపి ఏమంటామంటే ద్వితీయ రంగం అంటామా, సెకండరీ సెక్టార్ అంటాం. అంటే ఇక్కడ ఒకటి రెండు మూడు, ఈ మూడు ఉపరంగాలను కలిపి ద్వితీయ రంగం అంటాం. ఈ ద్వితీయ రంగానికి అడిషనల్గా గనులు మరియు త్రవ్వకాలు కలిపితే మనకి ఏమొస్తుంది, పారిశ్రామిక రంగం వస్తుంది. అంటే ఇక్కడ పారిశ్రామిక రంగానికి ద్వితీయ రంగానికి తేడా ఏంటిది, గనులు మరియు త్రవ్వకాలు. పారిశ్రామిక రంగంలో గనులు త్రవ్వకాలు కలిసి ఉంటాయి, ద్వితీయ రంగంలో గనులు త్రవ్వకాలు తీసివేయబడతాయి. దాన్ని ఇలా రాయొచ్చు మనం, ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ పారిశ్రామిక రంగం ఈక్వల్ ద్వితీయ రంగం ప్లస్ గనులు మరియు త్రవ్వకాలు,
ద్వితీయ రంగం ప్లస్ గనులు త్రవ్వకాలు. నెక్స్ట్ ద్వితీయ రంగం ఈక్వల్ పారిశ్రామిక రంగం, పారిశ్రామిక రంగం మైనస్ గనులు త్రవ్వకాలు, మైనస్ గనులు మరియు త్రవ్వకాలు. ఓకేనా? ఇది మనకు పారిశ్రామిక రంగానికి ద్వితీయ రంగానికి మధ్య తేడాగా మనం చెప్తాం. బేసిక్స్ గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రింది వాళ్ళలో ద్వితీయ రంగంలో భాగం కాంతి ఏది అంటాడు. ఈ క్రింది వాళ్ళలో ద్వితీయ రంగంలో భాగం కాని ఉపరంగం ఏది? తయారీ రంగం, విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా, గనులు త్రవ్వకాలు, నిర్మాణ రంగం. ఏం చెప్పాలి సార్? ఎస్, గనులు త్రవ్వకాలు అనేవి ద్వితీయ రంగంలో ఉండదు. ఎందుకంటే మైనస్, ద్వితీయ రంగంలో మైనస్ ఉంటుంది, పారిశ్రామిక రంగంలో వచ్చేసి ప్లస్ అయి ఉంటుంది. కాబట్టి మొత్తానికి మీకు మినిమం ఐడియా ఏంటిది, పారిశ్రామిక రంగానికి ద్వితీయ రంగానికి మధ్య తేడా ఏదంటే ఏం చెప్పాలి? గనులు మరియు త్రవ్వకాలు చెప్పాలి. ఓకేనా? ఇది మనకు పారిశ్రామిక రంగంలోని ఉపరంగాలు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్గా మనం చెప్తాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన తెలంగాణకు సంబంధించి రీసెంట్ ఎకనామిక్ సర్వే ప్రకారము మన తెలంగాణలో పారిశ్రామిక రంగం యొక్క కూర్పు గురించి తెలుసుకోవాలి. పారిశ్రామిక రంగం యొక్క కూర్పు, పారిశ్రామిక రంగం యొక్క కూర్పు అంటే దీన్ని ఇక్కడ ఏంటంటే తెలంగాణ వర్సెస్ ఇండియాగా మనం చెప్పాలి. తెలంగాణ వర్సెస్ ఇండియా అంటే ఇండియాలో, అదేవిధంగా తెలంగాణలో పారిశ్రామిక రంగం వాటా జీవీఏలో ఎంతున్నది. జీవీ అంటే గ్రాస్ వాల్యూ యాడ్, అంటే దేశానికి వచ్చే ఆదాయంలో పారిశ్రామిక రంగం ఎంత వాటా అందిస్తుంది. అదేవిధంగా రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో పారిశ్రామిక రంగం ఎంత వాటా అందిస్తుంది, మళ్ళా దాంట్లో ఉపరంగాలు ఎంతెంత వాటా అందిస్తున్నది అనేది మనం ఈ టాపిక్లో తెలుసుకుంటాం. ఓకేనా? పారిశ్రామిక రంగం యొక్క కూర్పు అని తెలుసుకోవాలి. దాంట్లో భాగంగా మనకు తెలంగాణ ఇండియా రెండింటిలో తెలుసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనకు సర్వేలో రెండింటికి కంపేర్ చేసుకుని చెప్పిండమ్మా, తెలంగాణకు అదేవిధంగా ఇండియాకు మధ్య పోలిక చెప్పిండు. ఓకే, ఒక్కొక్కటి తీసుకున్నాం. ఫస్ట్ పరిశ్రమలు, పరిశ్రమలు. సెకండ్ తయారీ రంగం, తయారీ రంగం. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా, విద్యుత్ గ్యాస్ మరియు నీటి సరఫరా. నెక్స్ట్ ఫోర్త్ వన్ నిర్మాణ రంగం, నిర్మాణ రంగం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ గనులు మరియు త్రవ్వకాలు, గనులు మరియు త్రవ్వకాలు. ఓకే, ఫస్ట్ ఇక్కడ తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఇక్కడ పారిశ్రామిక రంగం యొక్క వాటా ఎంత ఉన్నదంటే మొత్తము 19% ఉన్నదమ్మా. అదే తయారీ రంగం యొక్క వాటా ఎంత ఉన్నదంటే 9.3%. విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా వాటా ఎంత ఉందంటే 1.7%. నిర్మాణ రంగం యొక్క వాటా ఎంత ఉన్నదంటే 4.3%. ఇక గనులు త్రవ్వకాల వాటా ఎంత ఉన్నదంటే 3.7% ఉన్నది. అండ్ ఇక చూడండి, తెలంగాణలో మొత్తం పారిశ్రామిక రంగం వాటా 19% ఉంటే దాంట్లో సగానికంటే ఎక్కువ వాటా ఏది ఆక్రమిస్తుంది ఇక్కడ? తయారీ రంగం ఆక్రమిస్తుందమ్మా. ఇంత 19%లో 9.3% ఇక్కడ తయారీ రంగమే ఆక్రమిస్తుంది. దాని తర్వాత సెకండ్ వచ్చేసి నిర్మాణ రంగం వాటా ఉన్నది 4.3%. ఇక థర్డ్ వచ్చేసి గనులు త్రవ్వకాలు 3.7%. ఫోర్త్ వచ్చేసి విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా 1.7% ఉండేది. అంటే చూడండి, క్వశ్చన్ ఆడచ్చు, తెలంగాణ పారిశ్రామిక రంగంలో ఈ క్రింది వాళ్ళలో అత్యధిక వాటా అందిస్తున్న ఉపరంగం ఏదంటాడు? ఏం చెప్పాలి? తయారీ రంగం. అత్యల్ప వాటా అందిస్తున్న ఉపరంగం ఏంటో ఏం చెప్పాలి? విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా. కింద రాసుకోవాలి, తెలంగాణ పారిశ్రామిక రంగంలో అత్యధిక వాటాను అందిస్తున్న ఉపరంగం తయారీ రంగం 9.3%. అదేవిధంగా తెలంగాణ పారిశ్రామిక రంగంలో అత్యల్ప వాటాను అందిస్తున్న ఉపరంగం అంటే విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా ఎంత? 1.7%గా మనం చెప్తాం, 1.7%. ఓకేనా? ఇది గుర్తుంచుకోవాలి. డేట్ క్వశ్చన్ అంటాడు, ప్రజెంట్ అంటే రాష్ట్ర జీవీఏలో, జీవీ అంటే గ్రాస్ వాల్యూ అంటమ్మా, రాష్ట్ర జీవీఏలో పారిశ్రామిక రంగం వాటా ఎంత అంటాడు? ఏం చెప్పాలి? దట్ ఈస్ 19% చెప్పాలి. దాంట్లో అత్యధిక వాటా ఏంటిది? తయారీ రంగం. ఓకే, ఇది తెలంగాణ సంబంధించింది. మరి తెలంగాణతో పోలిస్తే ఇండియా అది ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా, మొత్తం ఆదాయంలో పారిశ్రామిక రంగం యొక్క వాటా ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నది ఇక్కడ తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇండియాలో వచ్చేసి ఎంత అంటే పారిశ్రామిక రంగం యొక్క వాటా 25.6% అంటమ్మా, 25.6%. అదేవిధంగా తయారీ రంగం యొక్క వాటా ఎంత అంటే 14.3%.
ఇక విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా వాటా ఎంతంటే 2.7%. ఇక నిర్మాణ రంగం యొక్క వాటా ఎంతంటే 7%. నెక్స్ట్ అదేవిధంగా గనులు త్రవ్వకాల యొక్క వాటా ఎంతంటే 1.6%, 1.6. అండ్ ఇక చూడండి మొత్తానికి తెలంగాణకు వచ్చే మొత్తం ఆదాయంలో పారిశ్రామిక రంగం వాటా 19% ఉంటే, అదే ఇండియాకు వచ్చే మొత్తం ఆదాయంలో ఇండియా పారిశ్రామిక రంగం యొక్క వాటా ఎంతుందంటే 25.6% ఉన్నది. అంటే తెలంగాణ కంటే జాతీయ సగటు అనేది ఎక్కువ ఉన్నది. ఇంకా మన తెలంగాణ పారిశ్రామిక రంగంలో ఇంకా డెవలప్మెంట్ కావాలని ఈ గణాంకాలు మనకు సూచిస్తుంది. అంటే జాతీయ సగటుతో పోలిస్తే మన తెలంగాణలో ఇంకా కూడా తక్కువగా మనకు ఏమున్నది, ఇక్కడ పారిశ్రామిక రంగం ద్వారా ఆదాయం అనేది తక్కువగా సమకూడటం జరుగుతుంది. ఇది అభ్యర్థి గుర్తుంచుకోవాలి. ఓకేనా, మీరు గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ రైట్ క్వశ్చన్ అంటాడు, రాష్ట్ర జీవీఏలో పారిశ్రామిక రంగం వాటా ఎంత అంటే 19%. అత్యధిక వాటా తయారంగం 9.3, అత్యల్ప వాటా విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా 1.7. సేమ్ అదేవిధంగా ఇండియాలో 25.6%, దీనిలో కూడా అత్యధిక వాట ఏది ఆక్రమిస్తుంది, తయారంగం అంటే సగానికంటే ఎక్కువ ఇక్కడ 14.3%, అత్యల్ప వాట ఏంటి ఇక్కడ కాకపోతే ఇక్కడ ఇండియా లెవెల్లో మాత్రము 1.6 గను త్రవ్వక అనేది ఆక్రమిస్తుంది అత్యల్పంగా. అదే ఇండియా తెలంగాణలో అయితే విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా 1.7. ఓకే, ఇది మనకు పారిశ్రామిక రంగం యొక్క కూర్పు, దానికి తెలంగాణ వర్సెస్ ఇండియాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్గా మనం చెప్తాం. ఇక దీని తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే పారిశ్రామిక రంగ వృద్ధి ఇండస్ట్రియల్ గ్రోత్ పారిశ్రామిక రంగం వృద్ధి ఇండస్ట్రియల్ గ్రోత్ అంటాం. ఓకేనా, అంటే ఇక్కడ ఇది కూడా మనకు తెలంగాణ వర్సెస్ ఇండియా, అంటే తెలంగాణలో అదేవిధంగా ఇండియా లెవెల్లో ఏ విధంగా పారిశ్రామిక రంగంలో వృద్ధి నమోదయ్యింది అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకోలేదు. తెలంగాణ వర్సెస్ ఇండియా అంటే వివిధ సంవత్సరాలు, ఫర్ ఎగ్జాంపుల్ 2016-17లో, నెక్స్ట్ ఇటీవల కాలంలో 2019-20, అదేవిధంగా 2020-21లో తెలంగాణలో, అదేవిధంగా ఇండియాలో పారిశ్రామిక రంగంలో ఎంత వృద్ధి నమోదు చేసుకున్నది. వృద్ధి అంటే గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి పెరిగిందా తగ్గిందా. ఒకవేళ ఉత్పత్తి పెరిగితే పాజిటివ్ అని, ఉత్పత్తి తగ్గితే నెగిటివ్గా మనం చెప్తాం. అలా చూసినట్లయితే 2016-17లో తెలంగాణలో పారిశ్రామిక రంగ వృద్ధి ఎంతంటే 1%గా నమోదైంది. అదే ఇండియాలో ఎంతంటే 7.7%గా నమోదైంది. ఇది ఎప్పుడు? 16-17లో. మరి 2019-20లో వచ్చేసి ఎంత నమోదైందంటే 1.4%. అదే మనకు ఇండియా లెవెల్లో ఎంతంటే -1.2%. అదే తెలంగాణలో 2020-21కి ఎంత నమోదైందంటే -5.6%, అంటే నెగిటివ్ గ్రోత్ రేట్ నమోదైంది. ఎందుకు నమోదైందో అది కూడా చెప్తా. అదే మనకు ఇండియా లెవెల్లో ఎంత నమోదైందంటే -8.2%గా నమోదైందమ్మా. అంటే ఇక చూడండి 2016-17లో 1%గా నమోదైంది తెలంగాణ, ఫస్ట్ తెలంగాణ చెప్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా 2019-20లో 1.4%గా నమోదైంది. ఇక 2020-21లో -5.6%గా నమోదైంది. అదేవిధంగా ఇండియా లెవెల్లో కూడా 2020-21 సంవత్సరానికి -8.2% వృద్ధి నమోదైందమ్మా, -8.2%. ఓకేనా, అయితే ఇక చూడండి ఇటీవల సంవత్సరంలో అంటే ఎస్పెషల్లీ 2020-21 సంవత్సరానికి ఇండియాలో అదేవిధంగా తెలంగాణలో పారిశ్రామిక రంగంలో రుణాత్మక వృద్ధి రేట్ అనేది నమోదైంది, అంటే నెగిటివ్ గ్రోత్ రేట్ నమోదైంది. అంటే ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఇంకా -5.6% తగ్గింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇయర్ 100% అనుకుంటే ఈ సంవత్సరంలో ఎంత అయిందన్నట్టు ఇక్కడ 94.4% అలా నమోదు, అంతే కదా 94.4, అంటే మిగతా 5.6% ఏమైంది ఇక్కడ తగ్గింది అన్నట్టు. అందుకే -5.6 పెట్టిన ఇక్కడ. అదే ఇండియా లెవెల్లో అయితే మనకి ఎంత అంటే -8.2% నమోదైంది. ఎందుకు మరి ఈ 2020-21 సంవత్సరంలో ఇటు తెలంగాణలో